అధికార కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి మరియు తనకు ఎలాంటి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించిన కిషన్ రెడ్డి శుక్రవారం ఎల్వి స్టేడియంలో జరగబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాటును రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్లు చేసినా కాల్చి మా మీద వేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు గాడిద గుడ్డు ప్రచారం కేవలం కాంగ్రెస్ కి మాత్రమే పరిమితం అవుతుంది రాబోయే రోజుల్లో గాడిద గుడ్డు వారి పార్టీ గుర్తు అవుతోంది అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు హైకమాండ్ ఆదేశాలతో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు కలిశాం అన్ని చోట కూడా బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ కి మామూలను విమర్శించడానికి ఎలాంటి పాయింట్ లేదు అందుకే రిజర్వేషన్ల విషయమై తప్పుడు ఆరోపణలు చేస్తూ పొబ్బం గడుపుకుంటున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణలోనే కాకుండా దేశ ఏ ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదని వారి మాటలను వారి గ్యారంటీలను హామీలను ప్రజలు నమ్మే రోజు కావని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశంతో ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను త్వరలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయనకు ఓటర్లు తమ ఓటును తగిన గుణపటం చెప్పారంటూ కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా జనాలు పట్టించుకోరని ఆయనను జనాలు పక్కన పెట్టారని అన్నారు ఎన్నికలు కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య ఉంటాయని బీఆర్ఎస్ ఓటు వేస్తే అది చెల్లని ఓటుగా మిగిలిపోతుందని అంటూ కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు దేశంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ప్రపంచ మొత్తం భారతదేశం వైపు తిరిగి చూసే స్థాయికి ప్రధాని మోడీ మన దేశాన్ని తీసుకువెళ్తారంటూ కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు అలాంటి ప్రధాని భారతదేశానికి ఎంతో అవసరం కనుక మూడోసారి మోదీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంటుందని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు